మా మామ కూతురు లండన్ నుంచి వచ్చింది. దండాలి బాబు గారు. బాబు రక్షించండి. ఏమిటి ఏమిటండి బాబు? నా ఇంటి ముందు మూడు ముక్కలాటాడి గలాటా చేస్తుంటే వద్దని చెప్పాను. ఆ జోగులు గారు కత్తి పుచ్చుకొని నన్ను చంపడానికి వస్తున్నాడు. జోగులు కత్తి పారాయి. జోగులు చెబుతున్నది నేను. మర్యాదగా కత్తి పారాయి. లేదు అని పేర్లు తీసిన మెల్ల వేసుకుంటా. వీడు తీసుకెళ్ళి ఆ చెట్టు కట్టేయండి. నిషా తగ్గేదా కట్టారండి. ఏయ్ నువ్వు పల్లెటూరు బావనుకున్నానే, పెద్ద జేమ్స్ బాండ్ లాగా ఫైట్ చేస్తున్నావే, చీపిటాప్. నేను ఒక ఫోటో తీసాను తెలుసా నీకు? దండాలు బాబు. లలిత ఇది మా గొడ్ల సార్. అమ్మయ్యా ఎన్ని ఎడ్లు ఏం పిలక బాబా, ఈ ఎడ్లన్నీ మీవేనా? చాలా ఉన్నాయి, ఇంకా కొన్ని మేతకండి. ఏం పిలక బాబా, ఇన్ని ఎడ్ల పాలు తీసి ఏం చేస్తావు? ఏమిటి ఎడ్ల పాలు? ఏం మా కూతుర, నీ లండన్ లో ఎడ్లు పాలిస్తాయా? బాబా నీ తొడ్డు. చచ్చాం. అది మనుషుల బండి కాదు, ఎడ్ల బండి కాదు, పల్లకి 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 పల్లకి. ఓ వాట్ ఎ లవ్లీ మ్యూజిక్, రియల్లీ నైస్. మనం కూడా అందరూ కూర్చున్నా రా బాబా. అంత తొందర అయితే ఎట్లా? అందులో ఎవరు కూర్చోవాలో తెలుసా? ఏ మనం కూర్చోకూడదే? కూర్చోవచ్చు పెళ్ళయ్యాక. సరే మనకు పెళ్ళైంది చెప్పి దాంట్లో కూర్చున్నారా? పెళ్ళంటే అలా మాటలతో అవుతుందా? అయితే ఆ పల్లకిలో కూర్చునే ఛాన్స్ రానే రాదా బాబా? వస్తుంది. నీకు మంచి మొగుడు ఎక్కడో పుట్టే ఉంటాడు, పెళ్ళయ్యాక ఆ పలక ఎక్కుదూగలే. పద పద పిలక బావా. కలిత ఆ కనబడే పొలవంతా మందే చూడు. ఆ కొబ్బరి తోట, చెరుకు తోట, ఆ అరటి తోట అంతా మందే. ఓ మై గాడ్. బాబా బాబా ఆ రేస్ నా చెప్పు, నేను చాలా బాగా బండి తోలుతాను ప్లీజ్ బాబా. పాపం అంతా బురదైపోయింది. మొత్తానికి బస్తీ పిల్ల అనిపించుకున్నాడు. బస్తీ సార్ మనం గోదావరిలో స్నానం చేసి వచ్చిన తుమ్మల్లో కాలు కడుక్కోకుండా లోపలికి వెళ్ళకూడదు. చూడు మన తండ్రి బురదలో పడిందని మనం చెరువులో స్నానం చేసామని మీ అమ్మతో చెప్పండి.
అయ్యో ఏంటి బావడంతా? ఏంటా? అదంతా ఒక పెద్ద కథలే. ఏ రంగి, చిన్నప్పుడు నువ్వు నన్నే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టి కూర్చోగానే ఇప్పుడు నీకు పోటీ వచ్చింది. రాటం వచ్చి ఏం తెలుక బాబా, ఈ అమ్మాయిని లవ్ చేస్తున్నా? లవ్? అది లవ్ అదేదో మాకేం తెలియదు. సరే నువ్వు కలగడుకో. చూసేవాళ్ళు బంగళ ఎట్లా ఉందా? రాళ్ళు రాని సగదే మాట్లాడుకుంటున్నాం. అయ్యో ఏమిటిది, ఒళ్ళంతైనా తడిసిపోయింది. అది అది ఏం లేదు మమ్మీ, మేమిద్దరు ఎద్దుల బండి వెళ్తూ ఉంటే ఎద్దులు బెదిరి. లేదు, బండి బెదిరి ఎద్దులు పోల్తామండి. అవును, మేము బురదలో. లలిత బురద కాదు, చెరువులో పడిపోయాం. అవును అవును, మేము చెరువులో పడిపోయాం. చెరువులో పడిపోయారా? ఏం డేంజర్ కాలేదు మమ్మీ, నేను పడగానే బావ సమయానికి వచ్చి నన్ను గబుక్కుని ఎత్తుకున్నాడు. ఎత్తుకున్నాడా? అత్త కొడుకు ఎత్తుకున్నాడు, నువ్వెందుకు ఇది అయిపోతావు? తర్వాత ఏమైందమ్మా? ఇంకేమవుతుంది, చచ్చి చెడి ఎట్లాగో కష్టపడి మీ అమ్మాయిని ఒడుకు తెచ్చాను. అంతేలే, అదే ఆ చెరువులో పడాలని దగ్గరికి తీయాలని ఎప్పుడో రాసి పెట్టింది. మావయ్య వంట అయింది, భోజనానికి రండి. అక్కర్లేదు, భోంచేస్తూ కూర్చోడానికి మాకు టైం లేదు, మేము వెంటనే వెళ్ళిపోవాలి. అదేమిటి అత్తయ్య, రాకరాక వచ్చారు, భోంచేయకుండా వెళ్ళిపోతారా? ఏమిటి మమ్మీ, నువ్వు పిలకబావని ఏమనుకున్నావు? అసలు పిలకబావుకి ఈ ఊర్లో ఎంత మరీ ఉందో తెలుసా? బావ రోడ్లో వెళ్తూ ఉంటే అందరూ తల వంచి భోంచేస్తున్నారు. ఆ మాట గట్టిగా మీ అమ్మ మరోసారి చెప్పమ్మా. అదే కాదు మమ్మీ, బావ పైన ఒక పెద్ద రౌడీ కత్తి తీసుకొని స్వయం వచ్చాడు. బావ వెంటనే కిషు 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 కిషుని పెద్ద ఫైట్ చేసి వాడిని ఒక నిమిషంలో స్మాష్ చేసి పారేశారు. ఏం బావా, శాంతనికి జుట్లో స్ట్రెంగ్త్ ఉన్నట్టు నీకు పిలకలో ఉందా? లలిత నువ్వేం చేసినా ఊరుకుంటా గానీ పిలక పెట్టుకుంటే మాత్రం ఊరుకో. ఎందుకు పట్టుకోకూడదు? ఆ పిలక దాని సొంతం, దాని హక్కు, నువ్వు పట్టుకోమా. చాలండి, ఇవేనే ఈడొచ్చిన పిల్లలు చెప్పవలసిన మాటలు. ఏంటి మంది నువ్వు మరీ బీసీగా ఉన్నావు? ఏం పిలక బావా, నేను ఈ పిలక పట్టుకోకూడదా? అది సేఫ్? లలిత నువ్వు మావయ్య, నిజం చెబుతున్నాను, నేనే లండన్ లో చదువుకుని ఉంటేనా ఈ అల్లరి పిల్ల మెళ్ళ మూడు ముళ్ళు వేసి ఇక్కడ అడ్డు పెట్టేవాడి. అమ్మ లలిత, మీ అమ్మకు పొలబడినట్టుంది, పుట్టిన చోటు చెప్పి తల మీద కొట్టు. ధర్మాసుపత్రి ధర్మాసుపత్రి. నేను ధర్మాసుపత్రిలో పుట్టలేదు, ప్రైవేట్ ఆసుపత్రిలోనే పుట్టాను. సరే, ప్రైవేట్ ఆసుపత్రి ప్రైవేట్ ఆసుపత్రి. ఇది జోక్ బావా, నవ్వాలి. ఏరా కుర్చీ. ఏయ్ దోసే, మన కాలంలో ఏం రంగురంగుల చేపలు ఎగురుతున్నాయిరా, ఆ గేలం ఇడితే చెప్తాను. ఏనా మన గేలానికి ఒకటో నెంబర్ సొర చేప తగలాలి మరి. చూసావా పిన్నమ్మా, ఏటకు బయలుదేరింది ఎర్రి కుక్క, మోహం చూడు దిబ్బ రొట్టిలాగా. నన్నెందుకు తిడతాదిరా, అది స్పెషల్ చేప, అలా ఎగురుతూనే ఉంటది, మన గేరానికి ఒక్క మాట లపక్కన పడుతుంది, అప్పుడు చూపిస్తానరా మన తడాక. మరే మాటట్టు కళ్ళిట్టు అని కంట కొరి పెట్ట, పైగా డబ్బు చూపిస్తున్నాడు డబ్బాగాడు. పడిపోయింది చా పడిపోయింది, మీకేసి చూపెట్టి ఏటేటో చెప్పేస్తున్నాడండి. మరి ఏమనుకున్నావురా మన తడాక, ఇవాళ నీకు బిర్యానీ ప్యాకెట్ ఖాయం. చెప్తా ఈ రూపాయి ఎట్టుకెళ్ళి సిటమ్కి ఇచ్చే, మల్లెపూలు జెండ నిండా ఎట్టుకుని చెరుకు తోటలోకి వచ్చేమని చెప్పరా, టకటక వెళ్ళరా. రారా నా కుంటి కుమారా. ఏంటట్ట ఇకలిస్తున్నావు? మరే మైనర్ బాబే ఈ డబ్బులు నీకు ఇచ్చి మల్లెపూలు కొనుక్కోమన్నాడు. ఇంకేం చెప్పారురా బుజ్జి? చెప్పమంటావా? చెప్పే చెప్పేస్తున్నా. చెప్పేరా? మల్లెపూలు ఎత్తుకుని సాయంకాలం చెరుకు తాడకాడికి రమ్మన్నారు. రే రే పరిగెత్తరా, రే మన కూడా కొట్టేటట్టుందని. ఏం మాలజీ బాగున్నావా, కొంచెం మంచినీళ్ళు పోయి నీ ముఖానికి మంచినీళ్ళు కూడా నొప్పు. నా ముఖం మీద కాదురా, గాలికి అది నా ముఖం మీద పడిపోయింది అంతే. ఉచ్చి తీరా రోజు ఏంటో ఈ పరుగులు. మన ఎయిర్పోర్ట్ లో అబ్బాయి పరిచయం చేసే దాకా నేను గుర్తుపట్టనే లేదు, మళ్ళీ చాలా మారిపోయింది. అవునా, ఎందుకు మారుతుంది? మన వానాకాలం చదువులకి వెస్టర్న్ ఎడ్యుకేషన్ కూలికి ఎక్కడ ఉంది? లలి యు ఆర్ నౌ జస్ట్ లైక్ ఎన్ ఏంజిల్. థ్యాంక్ యూ.
మధు ఈ నెక్లెస్ నీ చేతుల మీద గాయము. ఓహే ఇట్ ఇస్ ఎ ప్లెజర్. అల్లల్లే ఇదిగో మా చంద కనక. ఇస్ ఇట్ నైస్? ఇట్స్ లవ్లీ మధు. థాంక్ యూ. సో ప్రిటీ. మమ్మీ మమ్మీ నాకు ఈ నెక్లెస్ చాలా నచ్చింది మమ్మీ. ఇస్ ఇట్ నెక్లెస్ మాత్రమేనా? ఓ నో యు అండ్ యువర్ సన్ ఆల్సో. థాంక్ యూ. లక్ష్మి ఇక మనం మాట్లాడుకునేది ఏముంది? అదిగో మాటలోనే బావగా కూడా వచ్చారు. నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్ గారు. అన్నట్టు మీకు ట్రైనింగ్ టైం అవుతున్నట్టుంది. లక్ష్మి నువ్వు మీ వారు అన్ని విషయాలు మాట్లాడుకుని నాకు కబర్ చేయండి. శ్రావణ మాసంలోనే ముహూర్తం పెట్టించేద్దాం. ఓకే ఆంటీ. వెళ్ళొస్తాను బావగారు. వెరీ నైస్ దీపం. మీ అన్నయ్య శ్రావణ మాసం అంటున్నాడు. శ్రావణ శుక్రవారం నువ్వేమైనా నోచుకుంటున్నాడా? చాలండి, మగాడికి నోవేమిటి? మతి లేకపోతే సరి. మా అన్నయ్య మీరు వియంకులు కాబోతున్నారు, అంతా ఖాయమైపోయింది. ఎవరిని అడిగేస్తున్నావు ఈ పెళ్లి? మమ్మీ వాట్ యు మీన్? పెళ్ళి అన్నాక? మై గాడ్, ఆ ఆలోచన అంతా నాకు ఇప్పుడే లేవు. ఐ హావ్ టు ఫినిష్ దిస్ బుక్ ఫస్ట్. వెళ్ళి పుస్తకం చదువుకోపోమా. లలిత, 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 ఇప్పుడు చల్లగా ఉన్నాయా మీ కళ్ళు? సచ్చి చెడి రాజా లాంటి సంబంధం కుదిరిస్తే ఇలా తగలేస్తారా? రాజా లాంటి సంబంధం, బోడి సంబంధం. 24 గంటలు ఓ చేతిలో పిల్ల, ఓ చేతిలో బుడ్డి. ఇలాంటి జులై విధం మన కళ్ళుడు కావటమా? ఆపండి, మా వంశం వాళ్ళని అవమానించి మాట్లాడితే నేను ఊరుకోను. గొప్ప గొప్ప వాళ్ళంతా ఇప్పుడు అలాగే ఉంటున్నారు. ఆ ఫ్యాషన్లు పద్ధతులు మీకేం తెలుసు? నాకెలా తెలుస్తాయి? నేను ఇంకా బట్టలు కట్టుకునే తిరుగుతున్నా. ఏమిటి ఇష్టం చోట మాట్లాడుతున్నారు? అవును మాట్లాడతానే. ఏది ఏమైనా సరే నా కూతుర్ని మాత్రం ఆ పీపాలను నా అల్లుడికి ఇచ్చి తెస్తాను. అది జరగడానికి వీల్లేదు. ఏ ఎందుకు వీల్లేదే? నా అక్క కొడుకు ఏం తక్కువైంది? ఆస్తి లేదా, అందం లేదా, గుణం లేదా? ఆ పల్లెటూరు మొద్దుని మీరే మెచ్చుకోవాలి. ఆ పిలక అవతారం. రేపు పెద్ద పెద్ద వాళ్ళు ఆఫీసర్లు వస్తే వాళ్ళ పక్కన నిలబడే అర్హతేనా ఉందా మీ ఏడు పనులకి? నా కూతురు పక్కన నిలబడే అర్హత ఉందా నీ పీపరావుకు? నా కూతురి పెళ్లి నా ఇష్ట ప్రకారం జరగాల్సిందే. నీ ఇష్టం అయితే మంచిదే. నా ఇష్టం కూడా లేదు, అమ్మాయి ఇష్ట ప్రకారం జరగాలి. అది చూస్తాంగా. అందరు వినండి, నేను బాగా ఆలోచించే ఈ డిసిషన్ కొచ్చాను. నేను పిలక బావనే పెళ్లి చేసుకుంటాను. అవును పిలక బావా.